అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మేము నిరసన పోరాటాలు ఉద్యమాలు మా నాయకులు పోరాటాలు రకరకాల నిరాదీక్షలు అమర నిరాదీక్షలు రిలే నిరాదీక్షలు కలెక్టర్ ముట్టాయిలు అనేక 60 సంవత్సరాలుగా మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు ఇప్పటి వరకు కూడా మేము వాల్మీకి ఎస్టీ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తున్నాం. ఆ దాని ఫలితంగా మన చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్ ముందు మిమ్మల్ని వాల్మీకి ఎస్టీలుగా చేస్తానని చెప్పి జనాన్ని పంపిస్తాను మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆయన పాదయాత్రలో సైన్ చేసేటప్పుడు అనేక సందర్భాల్లో మా జిల్లాలో రాయలసీమలో జిల్లాలుగా ఆయన్ని ప్రశ్నించగా ఖచ్చితంగా మొదటి బిల్లు మిమ్మల్ని ఎస్టీలుగా చేస్తానని చెప్పి ఆయన 4 సంవత్సరాల తర్వాత కేంద్రాన్ని పంపించడం జరిగింది. కేంద్రాన్ని పంపించిన తర్వాత ఇంతవరకు అయింది ఒకసారి కూడా పార్లమెంట్లో వాళ్ళ ఎంపీల ద్వారా మాట్లాడించలేకపోవడం మాకు చాలా బాధాకరం. కాపుల నియోజకవర్గం బిల్లు మాట్లాడడం ఏంటి, మా బిల్లు మాట్లాడలేకపోయింది. కేవలం మమ్మల్ని వాల్మీకి ఓట్ల పరంగానే చూస్తున్నారు తప్ప రాజకీయంగా మమ్మల్ని చూడటం లేదు. మేము రాయలసీమలో అత్యధికంగా ఉండే వాల్మీకి సమాజ వర్గమే ఇక్కడ మాకు ఎమ్మెల్యే సీటీలు ఎంపీ సీటీలు ఇచ్చినా కూడా కేవలం ఒక చేయండి మా గెలుపు అనేది చూస్తాం. మా అన్నగారు సీనియర్ 2004 కృష్ణమక్క గారిని కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు తక్కువ సమయంలో ఇచ్చినారు. సీనియర్ అన్నగారు కూడా అతి తక్కువ కేవలం 15 రోజులు నిర్ణయం తెలుసుకోవాలి. కేవలం ఓడిపోవాలని చెప్పారా? మాకు సామాజిక వర్గం అత్యంతగా ఉంది. మాకు రాజ్యసభలో అలాగే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో రాజ్యసభ సమావేశంలో కూడా వాల్మీకి ఎస్టీ బిల్లుపై ఖచ్చితంగా మాట్లాడాలా. కేవలం కాపు జనరేషన్ కాదు, రెండు ఒకేసారి కేంద్రం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి కేంద్రానికి వెళ్ళడం జరిగింది. మా పిల్లలు కూడా ఏ ఎంపీ కానీ మన జిల్లా గారు కావచ్చు, జిల్లా చౌదరి గారు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, కేవలం కాపు విషయం మాట్లాడితే మేము ఒప్పుకోమండి. అలాగే అవంతి శ్రీనివాస గారు కూడా పార్లమెంట్లో ఒకసారి కాపు విషయం మాట్లాడారు. దయచేసి మేము నోట చెప్తున్నాము. మేము టీడీపీకి చాలా మా వాల్మీకి సంఘం వాల్మీకి వీడంలో చాలామంది నాయకులందరూ కూడా 100% టీడీపీలోనే ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా రాజ్యసభలో కూడా ప్రతి ఒక్కరూ మా గురించి మాట్లాడాలా. అలాగే కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో అత్యధికంగా ఉన్నాం కాబట్టి మాకు ఎంపీ సీట్లు ఖచ్చితంగా కేటాయించాలా. అలాగే ఎంపీ కర్నూలు జిల్లాలో కావచ్చు, అనంతపురం జిల్లాలో ఖచ్చితంగా మాకు 4 ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తేనే మేము టీడీపీకి విశ్వసిస్తాము, ఆలోచిస్తాము. తప్ప లేని పక్షాన టీడీపీకి చావు దెబ్బ కొడతామని చెప్పి సరళంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మీరు ఏదైనా చేసుకోండి అంటే తప్ప పొటెన్షియల్ విషయంలో కూడా మేము కన్నా నష్టపోయాము. కార్పొరేట్ అని ఇప్పుడు గుర్తుకొచ్చి 4 సంవత్సరాల తర్వాత ఈ మాయ మాట్లాడి నమ్మే ప్రసక్తి లేదు. మేము అందరూ కూడా ఆలోచిస్తాం ఏం తెలియడం లేదని. నైనే కాదు నాలాంటి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ప్రతి ఒక్కరు కూడా మేము ప్లాట్ఫామ్ గ్రామాల్లో వెళ్ళి కూడా అవినేస్ ప్రోగ్రామ్ పెట్టుకుంటాము. లేని పక్షాన మా నాయకుల్ని ఇండిపెండెంట్ చేసి ఇంటికి మొక్కి ఎంపీ సర్పంచ్ నుంచి ఎంపీ వరకు ప్రతి ఒక్కరిని గెలిపించే పూచి బాధ్యత మేము తీసుకొని ప్రతి పార్టీ కూడా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించాలి.